ఉన్నారు నేను మీ అనితా వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా మహిళలకు అందరికి ఆర్థికంగా ఎదగాలి అలాగే వాళ్ళు ఏదో ఒక బిజినెస్ లో సక్సెస్ కావాలి అనే ఉద్దేశంతోనే వీడియోస్ చేస్తూ ఉంటా ఈ రోజు వచ్చేసి నేను డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలని చెప్తున్నాను కానీ ఈ రోజు నేను చెప్పేది ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళైనా కానీ ఈ రోజు నేను చెప్పేటి ఫాలో అయితే కొంచెం అమౌంట్ అయితే కొంచెం కాదు చాలా బాగా సేవ్ చేయొచ్చు అదేంటో ఈ వీడియోలో చూడండి మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది నాతో సహా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఆలోచించేది ఏమంటే డబ్బు పొదుపు చేయాలని అయితే ఆలోచించేస్తాం కాకపోతే మనం ఎప్పుడు ఆలోచన చేస్తాం మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఆలోచన చేస్తాం కానీ డబ్బులు పొదుపు చేస్తుంటే బాగుండు అనేది అయితే ఆలోచన చేస్తాము మళ్ళీ ఇంకొకటి అంటాం ఓ ఆ డబ్బులు మన ఖర్చులకే సరిపోలా ఏం ఆదాయం చేస్తాము మనకి ఏం ఆదాయం ఉంది కాబట్టి మనము డబ్బులు అనేది పొదుపు చేయాలా అనేసి ప్రతి ఒక్క పీపుల్ అనుకుంటారు ఎందుకంటే అవన్నీ దాటుకునే నేను కూడా వచ్చాను కాబట్టి చెప్తున్నాను డబ్బులు పొదుపు ఎలా చేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ దాని ఇంప్లూవ్మెంట్ చేయం కానీ అత్యవసరం వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం సహజంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అవసరానికి ఎంత పెట్టినా పర్వాలేదు డబ్బులు అనవసరంగా ఒక్క రూపాయి కూడా పెట్టకూడదు మళ్ళీ ఒకసారి వినండి అవసరానికి ఎంత డబ్బులు పెట్టినా పర్వాలేదు అనవసరంగా ఒక్క రూపాయి కూడా పెట్టకూడదు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాగే పొదుపు అంటే డబ్బు విషయమే కాదు చాలా విషయాలు ఉన్నాయి పొదుపు అంటే చెప్పుకుంటూ పోతే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ రెండు వీడియోస్ చేశాను అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అంటే పొదుపు అంటే డబ్బు కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అది ఒకసారి చూడండి కంపల్సరీ కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే మనం ఎంతైనా కష్టపడదాం పర్వాలేదు మన పిల్లో ఆ డబ్బు కష్టం రెండు విలువ తెలియకుండా పెంచుతున్నారు గారాభంగా కానీ పిల్లలకు కూడా డబ్బు అంటే ఎంత విలువ అనేది ఖచ్చితంగా తెలియజేయాలి చాలామంది చెడుల వాటికి బానిసవడం కానీ చాలా రకాలుగా చదువుల విషయంలో కానీ ఎనుకబడుతున్నారంటే వాళ్ళకు కష్టము డబ్బు ఈ రెండింటి విలువ మనము సరిగ్గా తెలియజేయలేదని అర్థం అది మనకు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నామో తెలీదు లేదంటే మనకు పెంచే విధానంలో ఫెయిల్ అవుతున్నామో తెలియదు చాలా ఇళ్ళల్లో జరుగుతుంది ఇది ఇది మీరు ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి అది దాని గురించి కూడా వచ్చినా కూడా నేను ఒక వీడియో చేసినాను పిల్లలకి ఎలాంటి పొదుపు అలవాటు చేయాలనేది ఒక వీడియో అయితే చేశాను అది కూడా మీరు ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఏ బిజినెస్ అయినా చేస్తుండండి లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు ఏదైనా ఇంట్లో ఉంటూ చేస్తుండండి లేదంటే మీరు ఏదైనా బయట వేలకు ఐదు వేలకు పదహైదు వేలకు జీతాలు వచ్చే పని చేస్తుండండి లేదంటే వ్యవసాయ కుటుంబం అయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు నా ఉద్దేశం ప్రకారం మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే డబ్బులు ఎలా పొదుపు చేయాలన్నప్పుడు మనం నెలలో జీతం వస్తే మన ఖర్చులకి ఇంత పోను ఇంత పొదుపు చేయొచ్చు అనేసి అనుకోవచ్చు కానీ మనకు జీతం రాలేదు ఇలా వచ్చే జీతం మన ఖర్చలకు సరిపోతుంది మేము పొదుపు చేయాలంటే ఎట్లా మేము అనుకుంటున్నాము నెలలో లాస్ట్ ఖర్చులన్నీ బాను ఎంత మిగులితే అది పొదుపు చేద్దాం అనుకుంటున్నాము అనేసి కొంతమంది అనుకుంటున్నారు కానీ మనం అలా చేయాలంటే అసలు సాధ్యం కాని పనే ఎందుకంటే మీకు రకరకాల కారణాలతో డబ్బులు అనేది వచ్చిన వచ్చింది వచ్చినట్టు అయిపోవచ్చు లేదు మీకు ఒక ఐదు వేలో పదివేలో నెలలో మిగిలింది అనుకో మనం ఏం చేస్తాము ఆ నెలలో డబ్బులు మిగులుతుంది కదా దీనికి ఇది ఏదైనా కొన్నాము ఇట్లా ఆలోచన పోతుంది కానీ పొదుపు చేయాలని మనసులో ఎంత ఉన్నా చేసే అవకాశం లేకుండా పోతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు పిల్లలకు మిడిల్ క్లాస్ వాళ్ళమే మంచి చదువులు చదివించుకోవాలి మనకంటే మన పిల్లలు బాగుండాలని కోరుకునేటప్పుడు వాళ్ళ చదువులకు మనము మన గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే లోన్ ఇస్తారు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు అంటే సూరిటీ గవర్నమెంట్ జాబ్ సరిపోతుంది కానీ మనకు ఏ లోన్ ఇస్తారు మనకి ఏ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయరు మనకు వచ్చి షూరిటీ ఉండరు మన ఇంట్లో వాళ్ళే ఉన్నా కూడా మనకు ఉండేదానికి కష్టం అవుతుంది కాబట్టి అలాంటి సూరిటీలు ఉండవు కాబట్టి మీరు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు పథకాలు ఉన్నాయి ఆడపిల్లలకైతే సుకన్య పథకం అని ఉంది మగపిలకైతే పీపీఎఫ్ పథకం అని ఉంది రెండు కూడా మనము పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవచ్చు లేదంటే బ్యాంకులో అయినా కట్టచ్చు పోయి మనం డైరెక్ట్ అకౌంట్ చేయించుకొని పోస్ట్ ఆఫీస్ ద్వారా అయినా కట్టుకోవచ్చు ఇది ఎట్లుంటుందంటే ఈ నెలలో మీరు వెయ్యి రూపాయలు కట్టాలి అనుకున్నారనుకోండి కట్టేయచ్చు మీ దగ్గర మిగిలింది లేదా మీకు ఏదో ఒక చాలా ఇబ్బంది వచ్చి కట్టలేకపోయినారనుకున్నాం రెండో నెలలో రెండో నెలలో కూడా మీరు కట్టలేకపోయినారనుకో ఆరు నెలల కొద్దైనా మీకు ఒక ఐదు వేలో పదివేలో మీకు మిగులుతుంది ఆ రోజు మీరు తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్లో ఆరు నెలలది కూడా ఆరు వేలు ఒకేసారి కట్టేయచ్చు మీరు నెలకు వెయ్యి రూపాయలు కట్టుకోండి దీనివల్ల మీకు ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే డబ్బులు మీ పిల్లల భవిష్యత్తుకు సేవ్ అవుతూ ఉంటుంది మీకు అది నెల నెల కట్టాలి కట్టకపోతే వాళ్ళు అరుస్తారేమో లేకుంటే అది మళ్ళీ డబ్బులు వస్తుందో రాదో అని టెన్షను లేకుండా ఉంటుంది అలా మీ పిల్లలకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చే వాళ్ళకు వాళ్ళు ఒక టెన్త్ ఇంటర్ వచ్చింటారు మీరు కట్టినప్పటి నుంచి నేను చెప్తున్నాను అప్పుడు వాళ్ళకు ఎడ్యుకేషన్ లోన్ అవసరం పడుతుంది ఎడ్యుకేషన్ లోన్ అవసరం పడినప్పుడు మీరు ఎవరి సూరిటీ అవసరం లేదు మీకు గవర్నమెంట్ జాబ్తో పని లేదు మీరు సాదా మిడిల్ క్లాస్ వాళ్ళు అయినా కానీ మనకు లోన్ తెచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది మన పిల్లల కోసము మన సేవింగ్ లో నుంచే మనం లోన్ తీసుకోవచ్చు మన పిల్లలు రేపు జాబ్ వచ్చిన తర్వాత లోన్ రిటర్న్ కట్టచ్చు లేదంటే పదహైదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మన డబ్బులు మనకు రిటర్న్ కూడా వస్తాయి మన పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే అమ్మాయిలకు మాత్రమే కడుతున్నారు చాలా మంది అది చాలా పొరపాటు అమ్మాయిలు ఒకటి అబ్బాయిలు ఒకటి కాదు చదువు విషయానికి వచ్చే అబ్బాయిని చదివిస్తున్నాము అమ్మాయిని చదివిస్తున్నాము మీరేమైనా ఆలోచన చేసుకుంటారు అమ్మాయి అయితే రేపు పెళ్లికి యూజ్ అవుతుంది అనుకుంటారు అది చాలా పొరపాటు చదువులకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మీరు సేవ్ చేయండి సేమ్ అదే అబ్బాయికి కూడా పీపీఎఫ్ మీరు కట్టినట్లయితే అది కూడా అదే ప్రాసెస్ నెలకైనా కట్టచ్చు నాన్నెలకైనా కట్టచ్చు ఆరు నెలలకైనా కట్టచ్చు మీరు ఏదో ఒక నెల గుర్తు పెట్టుకొని మీరు సేవ్ చేసుకొని డబ్బులు కట్టినట్టయితే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మీ పిల్లల లైఫ్లో వాళ్ళు రేపు ఎడ్యుకేషన్ లోన్ రాక లోన్ వచ్చినా మాకు జాబ్ లేదని వాళ్ళు కూడా సఫర్ అవ్వకుండా ఎడ్యుకేషన్ లోన్ మా నాన్న జాబ్ పర్సన్ అయితే మాకు లోన్ వచ్చిండు మేము వేరే కంట్రీకి చదువుకునేందు లేదంటే వేరే రాష్ట్రానికి బి చదువుకునేందు అనే ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు పొదుపు చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఎప్పటికప్పుడు పొదుపు చేయలేకపోయినా మన పిల్లల భవిష్యత్తుకైనా మనం పొదుపు చేయగలుగుతాము ఇది ఎలాంటి డిమాండ్ లేని పొదుపు అనమాట ఒక నెలలో మిగిలిన రెండో నెలలో మిగిలిన ఆరో నెలలో లోపలైనా ఖచ్చితంగా మీకు ఒక ఐదు ఆరు వేల అమౌంట్ మిగిలించుకోగలుగుతారు అది తీసేవి మీరు పోస్ట్ ఆఫీస్లో కట్టండి మీ డబ్బులు సేఫ్టీగా ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది మీ మీద వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది మా మా నాన్న ఎంత కష్టపడినారో మాకు ఈరోజు ఈ పొదుపు చేసిన బట్టి లోన్ వచ్చిందని వాళ్ళు సంతోషపడతారు నేను ఏ వీడియో చేసినా మహిళలకు అందరికీ ఆర్థికంగా ఎదగాలి అలాగే వాళ్ళు ఏదో ఒక బిజినెస్లో సక్సెస్ కావాలి అనే ఉద్దేశంతోనే వీడియోస్ చేస్తూ ఉంటాను నేను ఏ వీడియో చేసినా అలాగే ఆలోచిస్తూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేసినట్లయితే మరికొంతమందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది